బాబు గారు మీకు కూడా జీవితంలో ఎవరైనా రూల్స్ పెట్టారండి? ఎవరు పెట్టలేదా? అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదా? అది రూల్స్ పెట్టే వాళ్ళు ఎవరు రాలేదన్నమాట. చూడండి మా అంబికా కృష్ణ గారు ఎలా నవ్వుతున్నారో. ఆయన అడగండి, చిట్టా విప్పుతారు ఆయన రూల్స్ది. ఇదిగోండి మైక్ ఇచ్చేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. ఏఎం రత్నం ప్రజెంట్స్. మా చిన్నప్పుడు ఏఎం రత్నం ప్రజెంట్స్ అని పెడితే చాలా గొప్ప సినిమాగా అనుకునేవాళ్ళం. అప్పటి నుంచి ఏఎం రత్నం ప్రజెంట్స్ అనే దాంట్లో పాట రాయాలి అనే కళ నాకు మా రత్నకృష్ణ గారి ద్వారా ఈ సినిమాకి నెరవేరింది. దీంట్లో సమ్మోహనుడా అనే పాట, అలాగే నాలో నేనే లేను, ఈ రెండు పాటలు రాశాను. రెండు పాటలని చాలా పెద్ద హిట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ మీ అందరికీ. అలాగే ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే, రూల్స్ రంజన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా, పాటలతో పాటు సినిమాను కూడా ఆదరించి దీన్ని పెద్ద హిట్ చేయాలి. అమరీష్ గారు చాలా థ్యాంక్ యూ సార్, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, మంచి ట్యూన్స్కి మంచి లిరిక్స్ అలా కుదిరాయి. మా రత్నం కృష్ణ గారు నాలో నేనే లేను పాట ఒక పూటలో అయిపోయింది, కానీ సమ్మోహనుడ పాట రెండు మూడు నెలలు పట్టేసింది మాకు కంప్లీట్ చేయడానికి. ఆ పాట రాసే క్రమంలో ఆయన నాకు చాలా సపోర్ట్గా హెల్ప్ఫుల్గా ఉన్నారు, చాలా థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సమ్మోహనుడ పాటని ఎక్కడ చూసినా సరే చాలా పెద్ద హిట్ చేశారు, రీల్స్ అని అవని ఇవని, చాలా చాలా థ్యాంక్స్. నాకు అర్జున్ రెడ్డి కాంతారా తర్వాత చాలా పెద్ద హిట్ అవ్వబోతున్న సినిమా అని అనిపిస్తుంది నాకు. అలాగే మా ఊరు ఏలూరు అంబికా కృష్ణ గారు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ, ఆయన బ్లెస్సింగ్స్తోనే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఏమరత్న గారు చాలా థ్యాంక్ యూ సార్, ఇక్కడ ఇచ్చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా నాకు కోడైరెక్టర్ రంగనాథ్ గారు ఈ సినిమాలో అవకాశం ఇప్పించారు, చాలా థ్యాంక్ యూ అండి మీకు నన్ను ఎంకరేజ్ చేసినందుకు. ఈ సినిమాని మీరు బిగ్గెస్ట్ హిట్ చేస్తారని, అలాగే ఇంకా మన హీరో గారు రాలేదు, హీరో గారు వచ్చినప్పుడు మాట్లాడదాం అనుకున్నా కానీ నన్ను ముందే పిలిచేశారు. కిరణ్ అబ్బవరం గారు ఆయన హీరో అవ్వకముందు అర్జున్ రెడ్డిలో నేను బ్రేకప్ సాంగ్ రాశా, అది చాలా పెద్ద హిట్. అప్పుడు రాజావారు రాణివారికి నన్ను ఒక పాట రాయమన్నారు, కానీ నాకు అప్పుడు టైం సెట్ కాలేదు. ఇప్పుడు చాలా సమ్మోహనుడ అనే పెద్ద హిట్ సాంగ్ ఆయనకి ఇచ్చాను, దాంతో ఆయన అడిగింది నేను ఇప్పుడు చేశాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాని 6th అక్టోబర్న మీరందరూ థియేటర్స్కి వచ్చి చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే డైలాగ్స్ రాసిన భవానీ ప్రసాద్ గారు, కెమెరామెన్ దులీప్ కుమార్ గారు, ఇంకా మా ప్రొడ్యూసర్స్, చాలా చాలా మంచి ప్రొడ్యూసర్స్, వాళ్ళకి చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి, ఇంకా చాలా సినిమాలు తీయాలి, మాలాంటి వాళ్ళు ఇంకా పనిచేయాలని కోరుకుంటూ. రత్నం కృష్ణ గారు చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నారు సార్, చాలా చాలా థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్ సార్. టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ముఖ్యంగా నేహా శెట్టి గారు సమ్మోహనుడ సాంగ్లో చాలా అందంగా కనిపించారు, శ్రేయ ఘోషల్ గారు అంతే అందంగా ఈ పాటను పాడారు. మా టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సుమ గారికి కూడా థ్యాంక్ యూ. రాంబాబు గారు మీరు కూడా ఏదైనా ఒక లైన్ అలా అందుకుంటారేమో అని నేను వెయిటింగ్. పాట సమ్మోహనుడా, ఎలాగో అందరూ వాళ్ళ వాళ్ళ వర్షన్స్ అందిస్తూ ఉన్నారు కదా, రాసింది మీరు కాబట్టి, మన మ్యూజిక్ డైరెక్టర్ గారు అమరీష్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి. నాకు దీంట్లో ఒక లైన్ ఇష్టం, చెమటల్లో తడిసిన దేహం సుగంధాల గాలి పంచే అని ఒక రొమాంటిక్ లైన్ ఉంటుంది, చాలా ఇష్టం. ఆ లైన్ సారే రాయించారు నాతో, చాలా థ్యాంక్ యూ సార్. పెళ్లి కూడా కాలేదన్నారు మీకు, మంచి లైన్సే రాశారు రాంబాబు గారు, చాలా బాగుందండి, వెరీ నైస్ బ్యూటిఫుల్ సింగింగ్.